అత్యంత చాకచక్యంగా పోలీసులు ముట్టడించారు. ఇందులో కొంతమంది అండర్ గ్రౌండ్ ముఠా నాయకులు అరెస్ట్ అయ్యారు. మనిషిని మనిషి కిరాతకంగా హతమార్చుకునే ప్రక్రియ ఇందులో ప్రధానాంశంగా పోలీసులు పరిగణిస్తున్నారు. డాక్టర్ గారు రమ్మన్నారు, ఆపరేషన్ టైం ఏంటో తెలియజేశారు. భారత రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి నేడు నగరానికి రానున్నారు. ఆగమంటే ఆగమను. సారీ బాసు, నువ్వు నిమ్మితో ఉన్నావని నేను అనుకున్నాను. నిమ్మి నువ్వు నాతో ఉన్నావు అనుకుంది. చివరికి నువ్వు దొరికిపోయావు. ఆ దరిద్రుడు రుద్ర కూడా చాలా టెన్షన్ పడ్డాడు. అయినా ఏం పర్లేదులే, మనూరు పోలీసులే. తెలియకుండా ఏం చేసినా ఒప్పుకోరు, తెలిసి ఏం చేసినా పర్లేదు. రా బాసు, అసలు నీకు అక్కడికన్నా ఈ జైలే బెటర్ బాసు. కానీ ఏం చేస్తాం, సర్లే కూర్చో. హాస్పిటల్కి వెళ్ళాలి, తొందరగా వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటాను. గురు, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను అదేంటి తెలియదని మళ్ళీ అబద్ధం చెప్తావు, కానీ నాకు తెలుసు. నాకు మాత్రమే కాదు, ఇక్కడున్న అందరికీ తెలుసు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని. రెండు కళ్ళు తెరిచాడా? నాన్న కళ్ళు కాదు, నా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయి. ఎన్నాళ్ళు నువ్వేం చెప్పినా గుడ్డిగా నమ్మేదాన్ని. నేనేం చూశాను? ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. రెండును చూసి వెళ్తా. వద్దు, నీలాంటి క్రిమినల్ ని మా నాన్న కళ్ళు తెరవగానే చూడకూడదు. నేను చూడనివ్వను కూడా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. ఏంటి గాయత్రి? వద్దు వద్దు, నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళొద్దు, వెళ్తా. లాయర్ గారు వచ్చేసాడు. రే బంగారం, రే రే అన్నా. నేనేం చేశాను? రెండు కళ్ళు తెరిచాడో లేదో. వాడి గురించి బాగా తెలిసి నువ్వే ఇలా చేస్తావని నేను ఊహించలేదమ్మా. అన్నీ తెలిసిన రాముడికే అరణ్యవాసంలో సీతా లక్ష్మణుడు తోడుగా ఉన్నారు. ఇతనికి ఎవరున్నారమ్మా? చూడు గాయత్రి, వాడికి మిగిలిన ప్రపంచం తెలియదు, నువ్వే ప్రపంచం వాడికి. ఇప్పుడు నీకేంటి సమస్య? వాడు ఎందుకు జైలుకి వెళ్ళాడో తెలవాలి అంతే కదా. నాకు తెలుసు, నాన్న కళ్ళ ఆపరేషన్కి డబ్బులు తేవడం కోసం. తెలుసా? తెలిసి కూడా నువ్వు. మేడం, మీరు లామినేషన్కి ఇచ్చిన ఫోటో పోయింది అనుకున్నాం కదా. దొరికిందా? ఇప్పుడు స్టూడియో మార్చినప్పుడు దొరికింది మేడం. ఎవరిది? ఈవిడ గురువు వాళ్ళ అమ్మ కదా, తనేంటి ఇక్కడ? ఈవిడ ఈ ఫోటోలో ఎలా? ఆయన ఏమన్నా రిలేషనా, ఫ్యామిలీ ఫ్రెండా? ఆయన గురించి మీకు ఏమన్నా తెలుసా ఫాదర్? ఈయనేనమ్మా తులసి హస్బెండ్. వాట్? లేదు, ఆమె వేరు, ఈయన నా ఫాదర్. సందేహం లేదమ్మా, ఈయనే తులసి హస్బెండ్. ఆమెను చంపింది ఈయనే. మనసులో ఒకటి ఫిక్స్ అయితే అంతే, తన అమ్మని చంపిన నాన్న కోసం వెతుకుతున్నాడు. అలాంటప్పుడు ఈయనే మీ నాన్న అని చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించు బాబాయ్. ఇంతకీ వాసు, మీ నాన్న గురువు నాన్న? అది నాన్నే చెప్పాలి. గురువుకి ఈ విషయం తెలిస్తే నిజం చెప్పే అవకాశం ఇవ్వకుండా నాన్న ఏమన్నా చేసేస్తే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఇద్దరిని ఒకేసారి పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే నాన్నని ప్రాణంతో దక్కించుకున్నాను, గురువుని నేరస్తుడు కాకుండా కాపాడుకున్నాను. మరి మీ ప్రేమ? ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉండడమే ప్రేమ కాదు, తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకోవడం కూడా ప్రేమే. నేనలా గురువు ఊహల్లోనే. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్ప? నేనే. మీరేంటి ఇప్పుడు వచ్చారు? ఏం లేదు, అన్నకి తలనొప్పి వచ్చినప్పుడల్లా జండుబామ్ రాసి మీరు ముద్దు పెడితే ఇలా ఎగిరిపోయేదట. అవును, నాకు కూడా 4 రోజుల నుంచి ఒకటే తలనొప్పి. జండుబామ్ తెచ్చుకున్నా?
అయితే త్వరగా వచ్చేసారు. రెడీ జండు పంపినా? ఎక్కడెక్కడ నొప్పి? ఇక్కడ 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 ఒళ్ళంతా తలనొప్పి. జండు పంపినా? అప్పుడే తొందర. అంటే ఎంతకాల నుంచో వెయిట్ చేస్తున్నాను కదా, తీస్తే పని అయిపోతుంది. జండు పంప. ఎవరు వచ్చారు? జండు పంపినా? ఒక్క నిమిషం. హలో మగాడి వాసన వస్తుంది. ఏంటి అన్ని బొమ్మలకు ముసుగులేసావు, ఈ బొమ్మకు ముసుగులేలేదు? అది ఇప్పుడే చెక్కిన బొమ్మండి. నీకు చెక్కుడు ఎక్కువైంది గమనిస్తున్నా. షే, ఈడు మా క్యాంటీన్ లో పనిచేసే కామరాజు గడు కదూ? కాదండి, అతన్ని మనసులో ఊహించుకుని చెక్కా. మనసులో బాగా ఊహించుకుని చెక్కావా? ఎంత చెక్కితే మాత్రం మనిషిలో ఎలా ఉంటాడు? మీరు ఇలా నా శీలాన్ని శంకిస్తే నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపోవడం కాదే, ప్రూవ్ చేసి నేనే చంపుతా. ఎంత బొమ్మ అయితే మాత్రం ఒరిజినల్ లెటర్గా తిరిగింది. వీడు కామరాజు గారు వీళ్ళు పట్టుకోవడానికి దేవుడు ఏదైనా ఒక ఐడియా ఇవ్వు ప్లీజ్. అమ్మో, ప్రకాశ్ రాజు కూడా ఇంత యాక్టింగ్ చేయడరా? వీళ్ళిద్దరు కలిసి నన్ను బ్రహ్మానందం చేస్తున్నారేంటి? అయ్యో దేవుడా, ఎలా ప్రూవ్ చేస్తావు? అబ్బా, ఓహో అమ్మో, నువ్వు మనిషి అని ప్రూవ్ చేస్తా గన్ను. నీకు రెండే రెండు ఛాన్సులు ఇస్తున్నా. ఫస్ట్ ఛాన్స్ నువ్వు కామరాజు ఒప్పుకో, నిన్ను వదిలేసి దీన్ని కాలుస్తా. రెడీ, ఫస్ట్ ఛాన్స్. ఓహో, ఒప్పుకోవా? సెకండ్ ఛాన్స్. ఎన్ని బొమ్మలు చెక్కుతావే, నా బొమ్మ. కళ్ళు లేనప్పుడు చుట్టూ తిరిగేవాడు, కళ్ళొచ్చే ముందు ఎక్కడికి వెళ్ళాడు? నన్న అది వాళ్ళ సొంతం అని చెప్పి ఎవరో తీసుకెళ్లారు. ఏంటమ్మా నువ్వు అనేది? వాడికి సొంతమా? నాకు చెప్పలేదే. అది నాన్న మీరప్పుడు నువ్వు స్పృహలో లేవులే. స్పృహలోకి వచ్చిన తర్వాత పంపించొచ్చుగా. ఇదైతే చిన్నపిల్ల, నీ బుద్ధి ఎక్కడికి పోయింది? ఏం నాన్న, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పేవారు మీరు, ఈ చిన్న విషయానికి ఎంత కోపడుతున్నారు? అది కాదమ్మా, వచ్చిన వాళ్ళు ఎవరో ఏంటో నిజంగా సొంత వాళ్ళో కాదో తెలుసుకోకుండా. మీరు సొంతమని చెప్పారు, నేను నమ్మాను. ఏంటమ్మా? వాళ్ళు గురువుకి సొంతమని చెప్పారు, నేను నమ్మాను. అయినా ఇప్పుడు గురువుకి మంచి చెడు అన్నీ తెలుసు. అది నాకు తెలుసు. కళ్ళు రాగానే వాడిని ఒకసారి చూడాలనిపించింది, లేకపోవడంతో చిన్న నిరాశ. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారా. కట్ విప్పుదామా? అలాగే డాక్టర్. ఏంటన్నా అలా చూస్తున్నారు? ఇందులో రాసిన మెడిసిన్స్ తెచ్చి చిన్నప్పుడు చూశాను. ఎంత ఎదిగిపోయావురా? నువ్వు చూడలేదని అలాగే ఉండిపోతారండి. డాక్టర్, ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది? రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవ్వచ్చు. పెద్ద పోటుగాడిలో ఉంటావు అనుకున్నానే, నువ్వేంటి పిల్లగాడిలో ఉన్నావు? డాక్టర్ గారు, వీడి కళ్ళు మళ్ళీ కట్టేయండి. మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. కాదే కళ్ళు తెరిచారా? పాప అయ్యా, నేను ఎవరు కరెక్ట్? అభి, నీ పేరు ఎస్ఆర్ శాంతి, నీ ఇల్లు పక్కన ఉంది, నీకిష్టం కారా బుంది. మరి నా పేరు చెప్పవా? నేను ఈ ఊర్లోనే పుట్టి పెరిగాను. పుట్టానని చెప్పు, పెరిగానని చెప్పొద్దు. నువ్వు శివ, ఇంకా వీడేమో త్రిలో. వాడు చెడ్డోడు, వాడిని చంపుతా చంపుతా. ఎక్కడ వెతుకుతావు? ఎక్కడ వెతికి చంపుతా. అయితే నా మాట వినవా? వినను, చంపుతా. ఏంటమ్మా? ఏం లేదు. నాకు చూపు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. మీరు నా దగ్గర ఏం దాచలేదా? నేనా? నీ దగ్గర ఈవిడ ఈవిడ గురువు అమ్మ.